సో శేష్ మిమ్మల్ని అడగాలి. నన్ను మిమ్మల్ని మిమ్మల్ని అనకరా బాబు ప్లీజ్. వద్దా. బై ద వే జాన్వి డ్రెస్డ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అస్ వెల్ సో థ్యాంక్ యూ. No. I think you got dressed, right? Janavi did you dress? I have to dress him. So Sesh is an actor, like all-rounder. There are so many things within the in-between lines, so you have to understand the question. Main thing entante, if you are able to do something well, ee cinema ippudu cinema baaga success aithe, what people will say is, అరే మంచి ఆల్ రౌండర్ సినిమా బాగా సక్సెస్ అవ్వలేదు తెలిసే అందుకే చెప్పాం ఒట్టి యాక్టింగ్ చేయమని. ఐ థింక్ దట్ ఇస్ ద వే ద వరల్డ్ వర్క్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏ కృషి అయితే క్షణంకి పెట్టాను నాకు బ్రేక్ ఇచ్చిన సంస్థకి ఎగ్జాక్ట్లీ అంతే ఎఫర్ట్ ఇఫ్ నాట్ మోర్ ఈ సినిమాకి పెట్టాను. అండ్ వాట్ ఈస్ దట్ ఎఫర్ట్ అంటే బేసిక్గా ఐ థింక్ ఐ లైక్ ది ఐడియా ఆఫ్ క్యూరేటింగ్ అ ఫిల్మ్. సినిమా బాగా వస్తుంది లేదా అని ఒకటికి రెండు సార్లు నాకు నేను టీమ్ మెంబర్స్ని అందరినీ అడుగుతూ ఉంటాను వాళ్ళ థాట్స్ వాట్ ఎవర్ తెలుసుకుంటూ ఉంటాను. అండ్ ఇన్ దిస్ సినారియో ఇట్ వాస్ వెరీ ఈజీ బికాజ్ ఈజీ అంటే నాట్ నెసెసరీ ద ప్రాసెస్ అంతే కష్టపడ్డాం బట్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ పీపుల్ ఐ వాస్ డీలింగ్ విత్ బికాస్ రామ్జీ కమ్స్ విత్ అ స్కిల్ సెట్. 8-9 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాడు ఎవరితో మాట్లాడినా రామ్జీ కోసం ఏ టెక్నీషియన్తో మాట్లాడినా రామ్జీ కోసం. సో ఐ న్యూ దట్ ఇట్ ఇస్ నాట్ అ సినారియో ఇప్పుడు క్షణంకి గూఢచారి చేసినట్టు కాదు. క్షణంకి గూఢచారి చేసినప్పుడు ఏంటంటే రవికాంత్ అండ్ శశికిరణ్ మై ఫ్రెండ్స్ నా జోన్లోంచి వచ్చిన వాళ్ళు సో ఐ హ్యాడ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు ఎవ్రీబడి. వేరే ఇక్కడ ఏమైందంటే అందరూ రామ్జీ మాకు చెప్పేశాడు రామ్జీ మాకు చెప్పేశాడు. సో ఆ దట్ కంఫర్ట్ అండ్ దట్ ఎబిలిటీ టు సార్ట్ ఆఫ్ స్టెప్ బ్యాక్ వాజ్ రియలీ నైస్. అండ్ బేసిక్గా గ్రిప్ ఉన్న డైరెక్టర్ సో దానివల్ల ఏంటంటే నేను ఎక్కువగా యాక్టింగ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. అంటే ఒక వ్యక్తి గురించో ఒక వేరే సినిమా గురించో నెగటివ్ గానో లేదా ఆర్ ఈవెన్ గాసిప్ కెన్ బి పాజిటివ్ టు హౌ అంటే సరదాగా లైక్ గాసిప్స్ మాట్లాడుకుంటాం కదా. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు సరదా మీరు బిచ్చింగ్ చేస్తారా లేదా ఎవరు అన్నమాట చెబుతాం అది ఫ్యాక్ట్ అంటే అప్పుడు నీ గురించి కూడా మాట్లాడారు. ఫ్లాటరింగ్ ఎక్కువ ఎవరికి కావాలి సార్ అదేంటి ఫ్లాటరింగ్ అని ఫస్ట్ నన్ను రామ్ చూసాడు కళ్ళు కిందికి చెప్పాలా వద్దా వాలిడేషన్ చేసి కొంచెం కావాలి అంటే చిన్న వాలిడేషన్ వచ్చింది అనుకోండి తను పాపం ఎక్సైట్ అవుతాడు. నేను ఏంటంటే ఎక్సైట్ అవ్వను నేను అంటే ఎక్సైట్ నాకు నా క్యారెక్టర్ అది నేను ఎక్కువ చిన్న మామూలు నవ్వేసి కొట్టుకుంటాను శేష్కి డౌట్ వస్తుంది అదేంటి రామ్జీ ఇంత ఎక్సైట్ అయ్యి నువ్వు ఏంటి క్వైట్గా ఉన్నావు అని. సో మేబీ ఇట్స్ నాట్ ఫ్లాటరింగ్ బట్ ఐ థింక్ హీ నీడ్స్ అ సర్టెన్ వాలిడేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్ ఆల్సో దట్ యా అండ్ దట్స్ బికాజ్ దట్స్ ఆల్సో బికాజ్ ఏంటంటే అండి ఎర్లీ ఆన్ కెరీర్లో దెబ్బలు తినడం వలన ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వటం వల్ల దేర్ ఇస్ అ కాన్స్టెంట్ టిక్కర్ ఇన్ మై మైండ్ ఇస్ దిస్ వర్కింగ్ ఇస్ దిస్ సీన్ వర్కింగ్ ఇస్ దట్ డైలాగ్ వర్కింగ్ ఇస్ దట్ ఎక్స్ప్రెషన్ వర్కింగ్ ఇస్ ద ఫిల్మ్ వర్కింగ్ ప్రతిసారి కూడా ఇస్ దిస్ వర్కింగ్ అనే ప్రశ్న నాలో ఉంటుంది అనమాట. సో వ్యాలిడేషన్ అనేది డైరెక్టర్ పర్స్పెక్టివ్ అయితే నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక ట్రూత్ నాకు నేనేం ఫీల్ అవుతున్నాను అన్న దానికన్నా అవతల వాడికి నేను ఎలా ఫీల్ అవుతున్నాను యాజ్ అన్ యాక్టర్ ఫర్ ఈ సీన్ అనేది నాకు చాలా ముఖ్యం. Always when I see the, when I see my co-star, this thing, I always try to make sure I stay on par with them. Everyone is sorry. But Naveen for sure. Yeah. It, when, because his role is that, you know, like, sometimes when I see his this thing, chala real ga anipistundi. And when, yeah, when you see him getting into that character, Naveen ki unna character and Ashok ki unna character is so different. Radically different. Yeah. Sir, what is that? Andaru scary when Neno. Naveen gets into the role antunnaru. What is that you did? Thing entante, try to like, get Ashok akkada kellali anukunnanu. So Ramji garu and Regina and the other team, they made sure that they gave that space for me. So we, okay, he thought lo unnadu ila velthunnadu. So let's push him there. And Regina, I think she was the one who gave me that freedom to go there because aa dhairyam ichindi ra chusukundam like she was that strong. Yeah, of course. And that made me go forward and Ashokane role ni I think chesanu ba chesanu ok namakam undi. In fact ok roju I want to say this sorry ok roju I was they were calling me for my next shot in Naveen ki and Murli Sharma gariki shot
నడుస్తుంది అప్పుడు. అండ్ ఐ వాక్డ్ ఆన్ టు ది సెట్ అండ్ ఐ సా హిమ్ ఇన్ అశోక్స్ ఎలిమెంట్ అండ్ ఐ టుక్ వన్ స్టెప్ బ్యాక్ అండ్ ఐ సెడ్ ఐ విల్ వెయిట్ టిల్ ద షాట్ ఈస్ ఓవర్, యునో. సో అలాంటి ఇది అండ్ టు బ్రింగ్ దట్ అవుట్ ఇన్ ఇన్ అన్ యాక్టర్, యూ ఆల్వేస్ వాంట్ టు మేక్ షూర్ యూఆర్ ఆన్ పార్ విత్ దెమ్ ఆఫ్టర్ దట్. చాలా మందికి